హై అండి అందుక నమస్కారం ఈరోజు ఈ మీ మీకోసం సెకండ్ హ్యాండ్లో ఒక మహీంద్ర వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుంది ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట వెహికల్ పరంగా రిపేర్లు అయితే ఏమీ లేదనమాట దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసినప్పుడు ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫోటోస్ డీటెయిల్స్ పంపేయండి మన ఛానల్ ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో ఈరోజు మహీంద్రా ఫైవ్ సెంటర్ ఫైవ్ బండి అనమాట సెకండ్ హ్యాండ్లు అయితే అమ్ముతున్నారు దీని సంవత్సరం మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే మీ దగ్గర రెండు వేల వెహికల్ ఉన్నా సరే రెండు వేల ఇరవై ఒకటిలోది ఉన్న రెండు వేల ఇరవై రెండులోది అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఏ వెహికల్స్ ఉన్నా సరే మీ దగ్గర ఏ వెహికల్స్ అయినా అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ చాలా చాలామంది అయితే అడుగుతున్నారు తక్కువ ప్రైజ్లో వెహికల్ ఉన్న అగ్రికల్చర్కి అయితే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే అడుగుతున్నాం అయితే చాలామంది అయితే అడిగే వాళ్ళు ఉన్నారనమాట ఆల్రెడీ వీడియో అనేది చేస్తున్నాను మొన్న మహీంద్రా వెహికల్ అయితే పెట్టాను తక్కువ ప్రైజ్లో ఎనభై వేలకి తక్కువ ప్రైజ్కి అయితే పెట్టానమాట ఆ యొక్క వెహికల్ కూడా అయితే సేల్ అయిపోయింది మళ్ళీ తక్కువ ధరలో ఒక ఒక వెహికల్ అయితే అనమాట అంటే లక్ష రూపాయల కన్నా తక్కువ ప్రైజ్కి అయితే తీసుకొచ్చాను అది కూడా అయితే వీడియో అయితే చేశాను అది కూడా అయితే అప్లోడ్ చేశాను అది కూడా అయితే వస్తుంది ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్ర ఫైవ్ సెంటర్ ఫైవ్ డిఏ బండి అనమాట రెండు వేల పదిహేను మోడీలో ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని ఎనిమిది సంవత్సరాలు వెనకమల్లి బండి అయినా సరే వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట వాడన చెప్తున్న ప్రకారం అయితే మీరు మీరు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు దగ్గరికి వెళ్ళినాక మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఇంజన్ ఏ కండిషన్లో ఉంది అలాగే ఇంజన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట అలాగే ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల పదివేలు అనమాట మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైస్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదు లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి మాట్లాడుకోండి చెక్ చేసుకోండి తీసుకోవడానికి ట్రై చేయండి ఇవి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే అయితే ఉంటుంది ఒకేనాడు ఫ్రెండ్స్ ఇంకా వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల అనే డిస్టిక్లో అయితే ఉందన్నమాట బాపట్ల అనే డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి ఈ యొక్క వెహికల్ అయితే అక్కడైతే ఉందని అయితే చెప్తున్నారన్నమాట బాపట్ల అనే డిస్టిక్లో అయితే ఉంది దగ్గరలో వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ ప్రకాశం డిస్టిక్లో వాళ్ళు కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఇవి కింద టైటిల్ నెంబర్ కూడా అయితే ఉంటుంది మీరు వెళ్ళే ముందు ఒకసారి ఓనర్తో మాట్లాడుకోండి ఎందుకంటే మీరు వెళ్ళిన టైంకి వానర్ వేరే ఊరు వెళ్ళుంటే మీకు వెళ్ళిన టైం కూడా అయితే వేస్ట్ అవుతుంది అనమాట మీరు వెళ్ళే ఒకరోజు ముందే అయితే ఫోన్ చేయండి వానర్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇంక రెండు రోజులు ఆగి వెళ్తే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అయితే అయితే చెప్తున్నారు కాబట్టి మూడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు కాబట్టి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇలా చెప్పనుకునేది మంచి ఫస్ట్ చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలిద్దంతవరకు జై హింద్